అది కుడితి కాదు కాఫీ. ఏం సార్ ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు? టెన్షనా? ఎందుకు? నువ్వు అడగబోయే క్వశ్చన్స్ గా. ఏం క్వశ్చన్స్ చెప్పండి. ఏ క్వశ్చన్స్? నిజంగా అమూల్య చనిపోయింది మా నాన్న వల్లేనా? మా నాన్న రిజైన్ చేయడానికి కారణం మీరేనా? ఆయనకి మీ మీద ఉన్న కోపం కరెక్టేనా అనే కదా. మీకు అన్నీ తెలుసు సార్, మనసు చదివేసే మహాముదురులు. బయటికెలా కనబడతాను కానీ నిజానికి ముదురు మీ నాన్నయ్యా. మా నాన్న? యా. ఆ రోజు కోర్ట్ అవర్స్ అయిపోయాక అసలు అమూల్య నా మీద కక్ష కట్టా కేసింది కేసిందా అని కనుక్కోవడానికి తన ఇంటికి వెళితే అక్కడ మీ నాన్న కనిపించాడు. షాక్ అయిపోయా. ఒక ముద్ద ఇంటి దగ్గర జడ్జికి ఏం పనా అని వెళ్ళి చూసేసరికి అసలు నిజం బయటపడింది. మీరిచ్చిన డబ్బు కాసుపడి దేవుళ్ళంటి వివేక్ గారి మీద తప్పుడు కేసేశాను. ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ఇంకో కేసు అంటే నా వల్ల కాదు సార్. ఇదిగో మీరు ఇచ్చిన డబ్బు, ఇవి తీసుకొని మమ్మల్ని వదిలేండి సార్ ప్లీజ్. పిచ్చిదానా, కుచ్చు 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 కుచ్చు. ఈసారి కొట్టేసే కేసులో కాదే, కొట్టని కేసులో ఇరికించాలండి. అమ్మడి అమ్మా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇప్పుడు వాడొచ్చి నిన్ను రేప్ చేయడానికి ట్రై చేశాడని స్ట్రాంగ్ గా కేసు పెట్టాలి. లేకపోతే నీచు నిన్నే నీ మెడకేసి ఇలా చంపేస్తావు. అర్థమైందా? అర్థమైందా? అలా మీ నాన్న చూపించిన విలనిజం తట్టుకోలేక అప్పటికప్పుడే మీ నాన్న ఇచ్చిన హింట్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయిపోయి ఫట్మను ఉరేసుకొని చనిపోయింది. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. లక్కీ ఎక్కడికమ్మా? వినేవాడు వెర్రి వెంకటప్ప అయితే పంది రామాయణం చెప్పిద్దంట. మిమ్మల్ని పంది అంటే బాగుండదుగా, అందుకే వెళ్ళిపోతున్నా. పంది రావు గోపాలరావు లెవెల్లో యాక్టింగ్ చేసినా అక్కడ అమ్మ బలకలా. ఏంటి అమూల్య ఉరేసుకొని చనిపోవటానికి కారణం ఆ బాబా? ఆయన ఒక చేతిలో సిగరెట్, ఇంకో చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని హీరో కమ్ విలన్ సత్యరాజ్ లాగా తెగరెచ్చిపోయాడా? ఎవడి చెప్తున్నా సార్ ఈ కహానీలు? అబ్బాయి, ఇది కహానీ అయితే ఇన్స్పైర్డ్ బై ట్రూ స్టోరీ ఏంటో చెప్తా. అమూల్యకి మా నాన్న డబ్బులు ఆఫర్ చేశాడు అన్నారు కదా? కాదు, ఆయన ఇల్లు వచ్చాక డబ్బులు పట్టుకొని నేను కొంపలకు దూరాడు. ప్రశాంతంగా పైసలు లెక్కెట్టుకొని పంచాయతీ తెంచేసుకోకుండా ఏంటి టెంపర్? ఇలా అరిచి ఏం సాధించావు కోర్టులో? ఈ పాడు లోకంలో బతకాలంటే కావలసింది గొంతు కాదు, అందం, డబ్బు, పేరు, పలుకుబడి, అట్లీస్ట్ క్యాస్ట్. వీటిలో నాలుగు నీకు ఎలాగూ లేవు. ఉన్న ఒక్క అందాన్నైనా నచ్చిన నాలాంటోడికి ఇచ్చి పైకి రా. కాదు చావనైనా చస్తా కానీ ఆ నైవేద్యం నాకు పెట్టకుండా నా కళ్ళ ముందే తిరుగుతుంటే నిన్ను. అలా రియల్ విలన్ అయిన మీరు ఇచ్చిన వార్నింగ్కి ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియక ఊరేసుకుని చచ్చిపోయింది అవునా? అప్పుడు అబ్బా అంత కరెక్ట్గా ఎట్టా గెస్ట్ చేసావు అబ్బాయి? ఆ మాత్రం గెస్ట్ చేయలేకపోతే ఈ డ్రెస్ ఎలా వేసుకుంటాను? ఈయనతో కూర్చొని కాఫీ ఎందుకు తాగుతాను? సార్ మీరు ఎదవా అంటే ఎదవా అని ఒప్పుకోండి, అప్పుడు నా లాంటి ఎదవలకు నచ్చుతారు. అంతేగాని మా నాన్న విలన్ చేసి మీరు హీరో అవడం వల్ల ఏం ఉపయోగం చెప్పండి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో రెండు జాతులు ఉంటాయి, ఒకటి మంచోళ్ళు, రెండు ముంచేవాళ్ళు. ఈ మంచోళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తూ నలుగురితో మంచి అనిపించుకుంటూ భూంకాయలు చేసి బుక్కులోకి బ్రతకాలనుకుంటారు. అదే ముంచేవాళ్ళు అంటే మనలాంటి వాళ్ళు. 40 మందిని ముంచైనా బ్రతికినంత కాలం వాళ్ళకి నచ్చినట్టు లావిష్గా బ్రతికి భూంకాయలు చేసి వెళ్ళిపోతారు. నాకు కావాల్సింది అలాంటి లైఫే, నేను వచ్చింది దానికోసమే. అందుకే పాషాగాన్ని మెప్పించి అయూబ్ ఖాన్ కేసు పట్టుకుని వాడిని తొక్కి మీకు నచ్చేలా మీ అంతటి మీరే పిలిచేలా చేసుకుంటారు. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి మీరు ఈజీగా దొరకరు కాబట్టి, మమ్మల్ని మీరు పెట్టుకోరు కాబట్టి. నేను ఇన్ని స్కెచ్లు వేసుకుని మీ దగ్గరికి వచ్చింది లైఫ్ సెటిల్ చేసుకోవడానికి కానీ ఓల్డ్ రివెంజ్ ఫార్మాట్ స్టోరీలాగా మా నాన్న పగల క్యారీ చేసి ప్రజెంట్ నా కెరీర్ని పాడు చేసుకోవడానికి కాదు. సో నేను చెప్పింది మీరు కరెక్ట్ అనుకుంటే కలిసి పనిచేద్దాం. లేదు అంటారా హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని
శానిటైజర్ రాసుకొని వెళ్ళిపోదాం. సూపర్. తచ్చావయ్య, వెల్కమ్. వచ్చాయ్ బా. ఏం సార్ గుచ్చుకుంటుంది? ఓ, డైమండ్ రింగా? ఇది మీ ఫింగర్ కంటే నా ఫింగర్కే మ్యాచ్ అయినట్టుంది. థ్యాంక్ యూ ఫర్ ద రిటర్న్ గిఫ్ట్ సార్. పక్కా కమర్షియలీ. డైమండ్ శరణం 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 శరణం. గోదావరి, వాడిచ్చిన 400 రూపాయలు వాడికే తిరిగి ఇచ్చేవి. వాడిని కన్న పాపానికి వాడికి కూడా ఫ్రీగా నేనే తిండి పెట్టగలను. డైమండ్ రింగ్ భలే మెరిసిపోతుందిరా. మెరిసిపోతుంది. సిగ్గులేదురా, కన్న తండ్రి లైఫ్ నాశనం అయిపోవడానికి కారణమైన వాడితో చేతులు కలపడానికి. అంకుల్, ఈ వార్నింగ్ రిపీట్ మ్యాటర్. ఇంటర్వెల్లో అనేసారు కదా, మళ్ళీ ఇన్నిసార్లు అడిగితే ఎడిటింగ్లో లేచిపోతాయి. డైరెక్ట్గా ఆయన ఫైనల్ డెసిషన్ ఇదేనా అని అడగండి. చెప్పరా, వాడి కోసం పనిచేయడానికే డిసైడ్ అయ్యావా? ఈ రింగ్ చూస్తుంటే కనిపించడం లేదా? అడగగానే కాదనకుండా అడ్వాన్స్గా మెరిపించాడంటే ఇలా మెరిపించి మురిపించిన క్లయింట్ని ఏ లాయర్ అన్న కాదంటాడా? అది నాలాంటోడు. ఆడు క్రిమినల్ రా. అయితే ఏంటి, క్రిమినల్స్ అంటే ఎవరనుకున్నావు? మన పాలిట దేవుళ్ళు, మహారాజు పోషకులు. ఇవాళ పోలీసులు, న్యాయ వ్యవస్థలో కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉంటున్నారంటే దానికి కారణం లివింగ్ గాడ్స్ లైవ్లో ఉండబట్టే కదా. అందులో ఈ దేవుళ్లలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గాడ్ అయిన వివేక్ సార్ గుడిలో ప్రధాన అర్చకుడి పోస్ట్ అంటే ఎంత అదృష్టం ఉండాలి. రే, మీ నాన్నగారితో ఏంట్రా మాటలు? మా జడ్జిగా ఆయన చేసిన తప్పు, లాయర్గా నా చేత చేయనీతని చెప్పు. అవకాశం ఉన్న సంపాదించకుండా, అనుభవించే రాతను అనుభవించకుండా ఆయన ఆయన ఫ్యామిలీకి చేసినట్టు నన్ను నా ఫ్యామిలీకి చేయనీతని చెప్పు. రిచ్ నుంచి మిడిల్ క్లాస్కి తీసుకొచ్చి మన లైఫ్తో ఆడుకున్నాడు, అలా నా కొడుకు లైఫ్తో నేను ఆడుకోలేనని చెప్పు. చూడన్నా, నీ రక్తం పంచుకొని పుట్టినంత మాత్రాన నీ బుద్ధులు రానందుకు సంతోషించు. రా, వెళ్ళి పొలస్త తిందాం. ఇప్పుడు చీటింగ్ కేసులు దొంగ పంపించిన కమర్షియల్ కర్రీ టేస్ట్ అదిరిపోయిందంట. గోదావరి, ఇంటికి మధ్యగా ఒక గీత గీయవే. గీత కోసం వాళ్ళ నాడు లక్ష్మణ్ గీసిన గీత కన్నా శక్తివంతమైన గీత కావాలది. ఏంట్రా అన్ని రెండు రెండు కనిపిస్తున్నాయి? సినిమాలు సాంగ్లు ఆర్ఆర్లే అనుకున్నా, సీన్లు కూడా వాడేస్తున్నారా? హేయ్ మిస్టర్, కమర్షియల్ నాన్ కమర్షియల్ సినిమాలు ఒకే కాంప్లెక్స్ లో ఉన్నంత మాత్రాన నువ్వు చెప్పమ్మే. అన్న అన్న, దీన్నే ప్రాంప్టింగ్ అంటారన్నా. ఇప్పుడు ఆర్టిస్టులు పేజీలు పేజీలు డైలాగులు గుర్తుంచుకుని చెప్పాలంటే కష్టం. అసిస్టెంట్ డైరెక్టర్ ప్రాంప్టింగ్ ఇస్తుంటే వీళ్ళు ఎత్తుకుంటారు అన్నమాట. అంటే ఇక్కడ పోస్ట్ సార్, అలా డబ్బు కోసం అన్యాయాన్ని సపోర్ట్ చేసే మీరు, న్యాయం కోసం కరెన్సీని కూడా కాదన్న మీ నాన్నగారు ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన ఎవరెవరి ఎవరి వాటాలు వాళ్లకు ఉంటేనే ఉత్తమం అని ఇలా డివైడ్ చేశాను. కరెక్ట్ పని చేసావమ్మా. వీడితో కలిసి ఎలా బతకాలని ఆలోచిస్తున్నాను రాత్రి నుండి. ఇద్దరి మధ్య గీత గీసి బాగా దూరం పెట్టావు. ఏంటి, నీ కూడా క్యారెక్టర్ ఇస్తాందా? తెగ జీవించేస్తున్నావు. మీరు ఆగండి, మీరు చెప్పాలనుకుంది మీ క్యారెక్టర్ లోకి వెళ్ళి నేను చెప్తా. అబ్బో, నువ్వు కానీరా? ప్రాంప్టింగ్ లేకుండానే? ఎస్. అబ్బో, నాకు ఈ రోజు నుండి కొడుకు లేకపోయినా కోడలొచ్చింది. అది నువ్వు వేసే ఎత్తుగడల్ని చిత్తు చేసి నిన్ను ఆ వివేకాన్ని తొక్కి నన్ను గెలిపించబోతోంది. నా కోడలు కాని కోడలు. అలా కోడలు కోడలు అని పసలు నొక్కి చెప్తే ఈ కొడుకు పెళ్ళాం ఫీలింగ్ వచ్చేసి ముద్దులు వర్షం కురిపించాలని మూతి తహతహలాడిపోతుంది. తహతహలాడుతున్న నీ మూతిని కరప్టెడ్ మనీ ముట్టుకున్న చేతుల్ని ఆపడానికే ఈ ఫైర్ బ్రాండ్ ఝాన్సీ ఫైర్ లైన్ ఇది. పొర్రపాటున గీత దాటాలనుకుంటే సీజీలో మంటలే కాలిపోతావు. ఓవర్ యాక్టింగ్ చూడలేక చచ్చిపోతున్నా, పదండి. నువ్వు ఆ కాలు ఇటువైపు పెట్టావంటే నేను చచ్చినంత ఒట్టే. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ పెట్టకూడదు, ఇలా పెట్టాలి. అప్పుడే మనకి సెపరేట్ క్లోజ్ పడి చార్జ్ చేస్తారు. ఇది కూడా తెలియదు పెద్ద లాయర్ అంట. రండి నాన్న. లక్ష్మి, సైన్ చేయి. మీ ఆయన అంజిని వాళ్ళు ఎక్కడ దాచినా బయటికి తీసుకొస్తా.
మిస్సింగ్ కేసు ఫైల్ చేసి పోలీసులను అలర్ట్ చేస్తా. ఏరియాను బట్టి చూస్తే ఎస్ఐ సింహాచలం కదా డీల్ చేసేది. ఎవరు ఆ మైసూర్ బజ్జీల క్యాండిడేట్? ఎందుకు లేటు? లేటు కొట్టు, తిందాం. మార్నింగ్ బజ్జీ బ్రో. ఏంటి, చాలా రోజులు గుర్తొచ్చాం. ఒక మిస్సింగ్ కేసు డీల్ చేసి పెట్టాలి. వెతికి పట్టుకోవాలా? అబ్బే, వెతికినట్టు నటించి ఎంక్వైరీ అని చెప్పి తిప్పి 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 చివరికి ఒక పనికి మళ్ళీ రీజన్ చెప్పి తరిమేయాలి. డ్యూటీ చేయమంటే కష్టపడాలి, కానీ డ్యూటీ చేసినట్టు నటించమంటే జీవించేస్తా. ఒకవేళ నువ్వు చెప్పే రీజన్ కాదు కదా కోర్టుకి ఫైట్ చేస్తే? కోర్టులు ఫైట్లు మన కొత్త బ్రో. ఎక్కువ మాట్లాడితే మిస్సింగ్ కేసు పెట్టిన వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టి, కనపడకుండా పోయిన వాళ్ళు చంపేశారని రివర్స్ లో కేసు పెట్టి లోపలేస్తా. అప్పాపాప, ప్రపంచం అంతా ఎదలతో నిండిపోయిందని నిన్ను చూస్తే నా అర్థమైపోతుంది. నీ దగ్గర కంప్లైంట్ రాగానే ఫోన్ కొట్టు, క్యాష్ పంపిస్తా. అంకుల్, మీరేం వరి అవ్వకండి. ఇలాంటి కమర్షియల్ లాయర్లు పోలీసులు ఉంటారనే మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. హేబియస్ కార్పస్ పిటిషన్ అండర్ 226-227. అబ్బా, ఒక వ్యక్తి కనిపించకుండా పోతే ఆ వ్యక్తిని ఇన్ని డేస్ లోపు వెతికి మరీ పట్టుకొని కోర్టులో సబ్మిట్ చేయమని పోలీసులకి ఆర్డర్ పాస్ చేస్తుంది కోర్టు. ఎపిసోడ్ నెంబర్ 368, 400 మిలియన్ వ్యూస్ ఇన్ యూట్యూబ్. ఒక ఎపిసోడ్ మొత్తం ఈ పాయింట్ మీద రన్ చేశారు. సూపర్ అమ్మా, ఇలాంటి వాళ్ళ పిచ్చేషాలు కట్టవ్వాలంటే అలా వెళ్తేనే బెటర్. కరెక్ట్ టైంలో పర్ఫెక్ట్ సజెషన్ ఇచ్చాం. ఇప్పుడే కోర్టు వేసుకుని వస్తా. కోర్టులో తేలుద్దాం వీళ్ళ సంగతి. అంకుల్, అంకుల్. ఏంటమ్మా? పాతికేళ్ల తర్వాత బ్లాక్ కోట్ వేస్తున్నారంటే ఎంత ఎలివేషన్ ఉండాలి, ఎన్ని కట్ షాట్లు పడాలి. ఆడియన్స్ కి తెర మీద చూసి గూస్ బంప్స్ వచ్చి నాట్యమాడాలి వెంట్రుకలో. బాలరాజు అక్క, అర్థమైపోయింది. కేజీఎఫ్ 1-2-3 కాదు, డైరెక్ట్ అన్ని చేద్దాం. జడ్జి గారికి లిప్స్టిక్ లేసి లోడెడ్ మేకప్ తో కెమెరా ముందుకి తీసుకెళ్తే? అమ్మమ్మమ్మ, మన వల్ల కాదు. డ్రీమ్ సాంగ్ వేసుకోండి కావాలంటే మీరే. నువ్వు ఎట్టంటే అట్టే పెద్ద ఆయన. రండి రా, చూసుకుందాం డ్రీమ్ లో.